హాయ్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ ఇయర్. ఈ వీడియోలో మా తాలూకు కొత్త ప్రోగ్రామ్ అండి, ఎస్ఎం లైవ్ స్టాక్ మార్కెట్ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సింపుల్గా చెప్పాలంటే లైవ్ మార్కెట్లో ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి ఇది. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో కలిపి లైవ్ మార్కెట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎస్ఎం లైవ్ స్టాక్ మార్కెట్ లైవ్ ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే, జనరల్గా ఆఫ్ ద మార్కెట్ ట్రైనింగ్ ఇస్తుంటామండి. ఆఫ్ ద మార్కెట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఆ నేర్చుకున్నదంతా ఎలా అప్లై చేయాలి, ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సో వాటిని ఏ విధంగా అప్లై చేయాలి అనే దగ్గరికి వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం అవుతుంది చాలామందికి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. నేర్చుకున్నప్పుడు అంతకీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, చాలా నేర్చుకున్నాను అని బాగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, కానీ లైవ్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడ్ చేసేసరికి ఇబ్బంది పడుతుంటాం. దాన్ని ఫేస్ చేయడానికే ఈ స్టాక్ మార్కెట్ లైవ్ ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇది 5 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే మండే నుండి ఫ్రైడే వరకు ఉంటుంది. కంప్లీట్ లైవ్లో ఉంటామండి మార్కెట్లో, అంటే మార్నింగ్ 9 AM నుండి 4 PM వరకు కూడా, అంటే ప్రీ మార్కెట్ 9కి స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుండే మనం లైవ్లో ఉంటాం. అలాగే 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్కెట్ ఎలా మూవ్ అయ్యింది, మనం ఏమైనా ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటే ఏం జరిగింది, వాటిలన్నింటిని కూడా డిస్కస్ చేసిన తర్వాత ఆ రోజు సెషన్ క్లోజ్ అవుతుంది. అంటే పెర్ డే 7 అవర్స్, మండే టు ఫ్రైడే అంటే 35 అవర్స్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఇన్ ద లైవ్ మార్కెట్ అండి. అయితే ఈ స్టాక్ మార్కెట్ లైవ్ ఎస్ఎం లైవ్ అనేది ప్రోగ్రామ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాం, ముందుగానే చెప్పినట్లుగా ఆఫ్ ద మార్కెట్లో నేర్చుకోవడం వేరే, లైవ్ మార్కెట్లో అప్లై చేయడం వేరే. మనం ఆఫ్ ద మార్కెట్లో నేర్చుకోవచ్చు, అంటే టూల్స్ అన్నీ కూడాను మనం నేర్చుకున్నా సరే అవి లైవ్ మార్కెట్లో మనం అప్లై చేయాలి. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు, వీడియోస్ చూసేటప్పుడు ఊరికనే వీడియో చూస్తున్నట్లుగా కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఇంటర్ప్రిట్ చేసుకోండి అని చెప్తుంటాను కదా. సపోజ్ ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం గురించి ఉంది, మీరు అప్పుడు ఆ వీడియోని పాజ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మీకు అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, లేదనుకుంటే నేర్చుకున్నట్లే ఉంటుంది కానీ మళ్ళీ వెంటనే మర్చిపోతుంటాం. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద హోల్ సబ్జెక్ట్. మొత్తం సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అప్లికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది కదా. సో దాన్ని ఏంటంటే, ఇప్పుడు మీరు సబ్జెక్ట్ అంతా ఆఫ్ ద మార్కెట్ నేర్చుకున్న తర్వాత దాన్ని లైవ్లో అప్లై చేస్తాం. సో వీ విల్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద లైవ్ మార్కెట్ సో దట్ యు విల్ లెర్న్ అండ్ అప్లై అట్ ద సేమ్ టైమ్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లైవ్ ఈ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వాలి అంటే, ముందుగా మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలండి, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, అలాగే ట్రెండ్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి. అలాగే ఇక్కడ లైవ్ మార్కెట్లో మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో అవి కూడాను ఇందులో ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ని ముందుగానే చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆ టూల్స్ ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, దాని తలకు ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అలాగే మూవింగ్ యావరేజెస్ తీసుకోండి, ప్యాటర్న్స్ తీసుకోండి. సో వాటిని ఆఫ్ ద మార్కెట్ ముందు మీరు వీడియోస్ ద్వారా నేర్చుకుంటారు. చాలా వరకు వీడియోస్ నావి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయండి. ఆ కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అవి మాత్రం నేను అప్లోడ్ చేయలేదు, అంటే అన్లిస్టెడ్లో ఉంటాయి. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ వీడియోస్ తీసుకోండి, అలాగే కొన్ని అలాగే ఆప్షన్స్కి సంబంధించి, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే అన్లిస్టెడ్లో ఉంటాయండి. మిగతా వీడియోస్ అన్నీ కూడాను యూట్యూబ్లో ఆల్రెడీ నావి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు మొత్తం వీడియోస్ చూసినట్లయితే ఈ లైవ్ మార్కెట్లో డైరెక్ట్గా దాన్ని అప్లై చేసుకెళ్ళిపోతాం. అంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది నేర్పే విధంగా కాకుండా ఆల్రెడీ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు చాలా వరకు టైం సేవ్ చేయగలుగుతారు. ఎందుకంటే నా సెషన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు నేను ఒక పర్టికులర్ టైం చెప్తే ఆ టైంకి ఎన్ని పనులు ఉన్నా మానేసుకొని అటెండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియోస్ మీరు చూడడం వల్ల ఏమైతే మీకు ఎప్పుడు ఫ్రీ టైం అయితే ఆ ఫ్రీ టైంలో మీరు వీడియోస్ చూసుకుంటారు. మొత్తం కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు అర్థమైపోయిందో ఓన్లీ 5 డేస్ మీరు ఫుల్ టైం స్పెండ్ చేశారనుకోండి, మార్నింగ్ 9 నుండి ఆఫ్టర్నూన్ 4 వరకు స్పెండ్ చేసినట్లయితే మీరు ఆ వీడియోస్ ద్వారా ఏదేదైతే నేర్చుకున్నారో అదంతా కూడా కంప్లీట్గా మార్కెట్లో అప్లై చేస్తాం. యాక్చువల్గా నా మైండ్లో ఉండేది ఏంటంటే కంప్లీట్ 1 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలని, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. కానీ ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను కంప్లీట్గా ట్రైనింగ్ పెడితే జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, అంత టైం స్పెండ్ చేయలేరు. అందువల్ల ఏంటంటే చాలా వరకు వీడియోస్ని యూట్యూబ్లో ఫ్రీగా పెట్టేయడానికి రీజన్ అదే. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో మీరు ఆ వీడియోస్ ద్వారా నేర్చుకుంటారు. అప్లికేషన్ అనేది ఓన్లీ 5 డేస్ మీరు స్పెండ్ చేస్తే సరిపోతుంది. నేను అనుకున్నట్లుగా 1 మంత్ అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం మీరు వీడియో ద్వారా నేర్చుకున్నా నా ఎదురుగా నేర్చుకున్నా ఏదైనా ఒకటే. ఓన్లీ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కువ ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి మీరు కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఆ 5 డేస్ మార్నింగ్ 9 నుండి 4 వరకు అంటే 35 అవర్స్ మనం అక్కడ లైవ్లో ఎప్పుడైతే ఉన్నామో సో మెనీ థింగ్స్ విల్ బి డిస్కస్డ్. అంటే మీకు అక్కడ లైవ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా ట్రేడ్ సెటప్స్ ఏమన్నా అనాలిసిస్ చేయడం కానీ ఆ ట్రేడ్ సెటప్స్ని ఐడెంటిఫై చేయడం అకార్డింగ్ టు అవర్ స్ట్రాటజీస్, లైవ్లోనే మనం ట్రేడ్ సెటప్స్ని ఐడెంటిఫై చేస్తాం. దానికి ఉన్న అథెంటిసిటీ ఏంటి, ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది, అవన్నీ కూడా మనం లైవ్ మార్కెట్లో లైవ్లో డైరెక్ట్గా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత లైవ్లో దాన్ని ట్రేడింగ్ తీసుకుంటాం. అంటే మీకు ఒకవేళ ఆ టైంలో మీ అకౌంట్లో మనీ ఉందనుకోండి, యూ కెన్ టేక్ ద ట్రేడ్ ఆల్సో. ఎందుకంటే అక్కడ మనం లైవ్లో ట్రేడ్ సెటప్ను ఐడెంటిఫై చేసి ట్రేడింగ్ తీసుకునే ముందు, ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. మన అకౌంట్లో మనీ ఎంత ఉంది, ఇప్పుడు మనం క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలా, ఫ్యూచర్స్లో చేయాలా, ఆప్షన్స్లో చేయాలా, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టేక్ ప్రాఫిట్ ఎక్కడ పెట్టాలి, మొత్తం అంతా కూడాను మనం అక్కడ లైవ్లో డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి సో మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు ప్రాక్టికల్గా అక్కడ ఆ 5 డేస్ మీరు చూడడం జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే నేర్చుకున్నాను అది ఎలా అప్లై చేయాలనో తెలియలేదు అనేది ప్రాబ్లం మీకు ఉండదు డైరెక్ట్గా. ఎందుకంటే మనం లైవ్లోనే డిస్కస్ చేస్తాను. అదే టైంలో మీకు వేరే ఏదైనా ట్రేడ్ సెటప్స్ వచ్చినట్లయితే దాన్ని కూడా అక్కడ మీరు నాకు సెండ్ చేసినట్లయితే లైవ్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఆ ట్రేడ్ సెటప్ను మనం ట్రేడ్ చేయొచ్చు అనుకుంటే వీ విల్ టేక్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఆల్ యువర్ ఎమోషన్స్. నేను చాలా వీడియోస్లో చెప్తుంటానండి, నాలెడ్జ్ అనేది 20% అయితే బిహేవియర్ అనేది 80%. అంటే బిహేవియర్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కూడాను మనకి బిహేవియర్లోకి వస్తుంది. సో ఆ బిహేవియర్ ఏంటి అనేది మనం ఆ 5 డేస్లో కూడాను కంప్లీట్గా లైవ్లో అప్లై చేస్తామండి. ఊరికే ఏదో ట్రేడ్ సెటప్ వచ్చింది తీసేసుకున్నాం కాకుండా దాని తాలూకా మొత్తం ప్రాబబిలిటీస్ డిస్కస్ చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ తీసుకున్నాక రిస్క్ మేనేజ్మెంట్, అవన్నీ కూడా అప్లై చేయడం వల్ల మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఈ మార్కెట్ నాకు సూట్ అవుతుంది, ఇందులో నేను ప్రాఫిట్ తీయగలను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అది సో దట్ ఆ రిమైనింగ్ డేస్లో మీరు సేమ్ అదే విధంగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఎస్ఎం లైవ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 28 లాంచ్ చేస్తాను. దట్ ఈస్ మై బర్త్డే. కాకపోతే ఆ రోజు సాటర్డే గనక నెక్స్ట్ ట్రేడింగ్ డే నుండి అంటే మండే నుండి లైవ్ మార్కెట్ సెషన్స్ స్టార్ట్ చేస్తాను అండి. మార్నింగ్ 9 నుండి ఆఫ్టర్నూన్ 4 PM వరకు. అయితే కొంతమందికి అనిపించవచ్చు జాబులు చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, 9 నుండి 4 వరకు కంప్లీట్గా లాక్ అయిపోవాలా, కంప్లీట్గా లైవ్లో ఉండాలా. అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నదే అందుకు కదా,
మనం ట్రేడింగ్ చేస్తున్నది అందుకు. ఈ 5 డేస్ మీరు స్పెండ్ చేసినట్లయితే ఎంటైర్ యువర్ ట్రేడింగ్ లైఫ్ మీరు దాన్ని సేమ్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఆ 5 డేస్లో మీరు ఏదైతే లైవ్ మార్కెట్లో అప్లై చేస్తారో అదంతా కూడాను మీకు రెస్ట్ ఆఫ్ యువర్ ట్రేడింగ్ లైఫ్ మీరు లీడ్ చేయడానికి పనిచేస్తుంది. కాబట్టి 5 మినిట్స్ 5 డేస్ స్పెండ్ చేయడంలో అయితే తప్పలేదనేది నా ఉద్దేశం అండి. ఇంతవరకు నా వీడియోస్ని మీరు చూసి ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు. ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్లుగా ఉండాలి అనుకుంటే ఆ 5 డేస్ ప్రోగ్రాంలో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్. ఓకే, సో దీని మీద మీకు ఏమైనా వివరాలు కావాలనుకున్నట్లయితే నాకు 8331994455లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే vjshub@gmail.comకి మెయిల్ కూడా పెట్టచ్చండి. www.smlive.in వెబ్సైటు ఈ నెల 28వ తేదీన లాంచ్ అవుతుంది. అంతవరకు మీకు అవైలబిలిటీ ఉండదు. మీన్వైల్ మిగతా డీటెయిల్స్ కూడాను నేను మీకు మధ్యలో అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.